హలో ఫ్రెండ్స్, హాయ్, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ కోనసీమ అందాలు బై దేవి. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఈరోజు మార్నింగ్ లేచిన వెంటనే టిఫిన్ అయితే వేసేసానండి. ఇక్కడ మినప రొట్టెలు అయితే వేస్తున్నాను అన్నమాట. టిఫిన్ అయిపోయిన తర్వాత ఒక పక్క రైస్, అలానే చికెన్ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఆనియన్స్ బాగా మగ్గిన తర్వాత చికెన్ని యాడ్ చేసేసుకో. దాంట్లోకి సరిపడినంత సాల్ట్, రెడ్ చిల్లీ పౌడర్, పసుపు, అలానే అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా చికెన్ మసాలా పౌడర్ వేసుకుని బాగా దగ్గరికి ఉడికించుకోవాలి. చికెన్ కర్రీ నిన్న ఎక్కువ తీసుకొచ్చారండి, సో చికెన్ మిగిలిపోయిందనమాట. కొంచెం చికెన్ అయితే వండలేదు, ఫ్రిడ్జ్లో ఉంచేసాను. ఇంకా అది మార్నింగ్ పిల్లలకి క్యారియర్లోకి అని చెప్పేసి వంట చేసేస్తున్నాను. ఇదివరకు మా పిల్లల స్కూల్ నాన్ వెజ్ ఓన్లీ ఎగ్ మాత్రేవారు. ఇప్పుడు చదువుతున్న స్కూల్, అంటే మేము స్కూల్ చేంజ్ చేసామన్నమాట 2 ఇయర్స్ బ్యాక్. ఇప్పుడున్న స్కూల్లో నాన్ వెజ్ అనేది అలౌ చేశారు. సో ఇంకా చికెన్ కర్రీ అయితే మార్నింగే చేసేసాను. రైస్ పిల్లలకి మాత్రమే ఉండనండి, మేము ఇంకా తర్వాత వేడిగా వండుకుందాము అనేసి. ఈరోజు కొంచెం బయటికి వెళ్ళే పని ఉంది. నా దగ్గర ఓల్డ్ కుక్కర్స్ అయితే ఉన్నాయి, అవి చేంజ్ చేసేసి కొత్తవి ఏమన్నా తీసుకుందామన్న ఉద్దేశంతో బయట అనుకుంటున్నాను. ఇంకా ఈరోజు మీరు ఏం రెసిపీ తయారు చేశారు అనేది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నేను కొత్తిమీర సన్నగా చాప్ చేసుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకుంటాను. ఇంకా మనకి కావాల్సినప్పుడు చక్కగా వాటర్లో వేసుకుని ఇలా క్లీన్ చేసుకుని వేసేసుకోవడం అన్నమాట. చికెన్ అయితే దగ్గర పడిపోయింది. ఇప్పుడు ఇందులోకి కొత్తిమీర కూడా వేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుని చల్లారిన తర్వాత నేను పిల్లలకి బాక్స్ అయితే సర్ది పెట్టేశానండి పక్కన. ఇంకా ఈరోజు వాతావరణం చాలా అంటే చాలా రైనీగా ఉందండి. బయట చాలా ఎక్కువ వర్షం పడుతుంది, చాలా చల్లగా ఉందన్నమాట. ఇంకా వర్షం తగ్గి ఎండ అయితే కాస్తుందండి. ఇంకా సర్లే, బట్టలు అయితే వాష్ చేసేద్దామనేసి వాషింగ్ మిషన్ అయితే ఆన్ చేసేస్తున్నాను. నేను సారీస్ అన్నీ కూడా హ్యాండ్ వాష్ చేసుకుంటాను. పిల్లల బట్టలు, మా హస్బెండ్ ఏమన్నా ఉంటే వాషింగ్ మిషన్ వేస్తాను, నా డ్రెస్సెస్ లాంటివి. అయితే పిల్లల యూనిఫామ్స్ ఉన్నాయి, నెక్స్ట్ డేకి కొంచెం ఇబ్బంది అవ్వకుండా ఉంటుంది అనేసి వాషింగ్ మిషన్ అయితే ఆన్ చేశాను. ఈ వర్షాకాలం ఎప్పుడు ఎండ పడుతుంది, ఎండ వస్తుందో, ఎప్పుడు వర్షం వస్తుందో అస్సలు తెలియదండి. ఇప్పుడు వరకు వర్షం పడింది, ఇప్పుడు ఫుల్గా ఎండ కాస్తుంది అనమాట. అలా అని బట్టలు వేస్తామా, వేసిన చాలకే వర్షం చటుక్కుని వచ్చేస్తుంది, చాలా ఇబ్బంది వస్తుంది అనమాట. పోనీలే కనీసం గాలికి ఎలా ఆరబెట్టాలి కదా అన్నట్టు ఇంకా వాషింగ్ మిషన్ అయితే ఆన్ చేశాను. బయటికి వెళ్ళే పని ఉందని చెప్పాను కదండి, నేను వచ్చేసరికి వాషింగ్ మిషన్ కూడా అయిపోతుంది, వచ్చాక ఆరేద్దాంలే బట్టలు అన్నట్టు ఆన్ చేసేసాను అన్నమాట. పిల్లల యూనిఫామ్ గురించి, డైలీ వాష్ అయితే చేయాలన్నమాట. వాళ్ళవి డైలీ వాష్ చేసేస్తానండి, ఇంకా ఏ రోజు బట్టలు ఆ రోజే వాష్ చేసేస్తాను. ఇంకా వర్షానికి మా గ్రిల్ అయితే మొత్తం పాడైపోయింది అనమాట, తుప్పు పట్టేసింది, ఫుల్గా రెస్ట్ పట్టేసిందండి. ఇవి చూసారు కదా, గ్యాప్స్ వచ్చేసినాయి. నిండా చక్కలు పెట్టినాను, అవన్నీ కూడా మా హస్బెండ్ తీసుకొచ్చి కింద పెట్టేశారు. అది రెస్ట్ పట్టింది కదా, అలా పట్టినప్పుడు ఏంటంటే కింద పడిపోతే కుండీలు. పైనుంచి మేము ఉండేది 5th ఫ్లోర్ అండి, అంతపైనుంచి కింద పడితే ఎవరికైనా తల పగిలిపోద్ది అనేసి మొత్తం మొక్కలన్నీ కింద పెట్టేశారు. ఈ బాల్కనీ అంతా క్లీన్ చేయాలన్నమాట. ఈ మొక్కలన్నీ బయట పెట్టి ఇదంతా కడిగేశానమాట, మొత్తం చిరాకు చిరాకు అయిపోయింది అనమాట. ఇంకప్పుడైతే బయటికి వెళ్ళాలి. సో హాయ్ అండి, ఇంకా ఇంట్లో పని అంతా అయిపోయింది అనమాట. పిల్లలకి లంచ్ బాక్స్ ఇవ్వడం ఏంటి, ఇంట్లో వంట కూడా అయిపోయింది ఆఫ్టర్నూన్కి. సో ఇంకా ఇప్పుడు ఏమనుకుంటున్నాను అంటే, నా దగ్గర పాతవి కుక్కర్స్ అయితే ఉన్నాయండి. ఇవి నేను పర్చేస్ చేసినవి అయితే కాదనమాట, రిలయన్స్ ట్రెండ్స్లో మనం ఎప్పుడైతే షాపింగ్ చేస్తామో అప్పుడు ఇదివరకు ఫ్రీగా గిఫ్ట్స్ అనేవి వచ్చాయి కదా, అలాంటప్పుడు నాకు వచ్చిన కుక్కర్స్ అనమాట ఇవి. ఇవేంటి అంటే నా దగ్గర చాలా ఉన్నాయండి, 3-4 ఉన్నాయన్నమాట. అయితే ఇవన్నీ కూడా కొంచెం పాడైపోయాయి అన్నమాట. నేను ఎన్నిసార్లు రిపేర్ చేయించినా కూడా మళ్ళీ ఏదో ఒక కంప్లైంట్ వస్తూనే ఉంటుంది, విజిల్ సరిగ్గా రాదు, లేదంటే లోపల ఉన్న ఐటెం అనేది సరిగ్గా కుక్ అవ్వట్లేదు. వీటితో చాలా ప్రెజర్ ఎక్కువ, ఈ ప్రెజర్ కుక్కర్స్తో నాకు ప్రెజర్ అయితే పెరిగిపోయిందండి. సో ఈరోజు వీటిని చేంజ్ చేసేద్దామని అయితే ఫిక్స్ అయిపోయాయి అన్నమాట. మా హస్బెండ్ అంటున్నారు అన్నమాట, ఎప్పటి నుంచో కుక్కర్స్ తీసుకుందువు కానీ అని. సో ఇవి ఇంట్లో పెట్టుకుని మనకి స్పేస్ ఆక్యుపై చేయడం తప్పించి ఏముండదు కదా, సో ఇవి మార్చేసి నేను కుక్కర్స్ అయితే తీసుకుందాం అనుకుంటున్నా. సో దానికోసం అనేసి మెయిన్ రోడ్ షాపింగ్కి అయితే వెళ్ళాలనుకుంటున్నా. సో చూసారు కదా, ఇదిగోండి, ఇది ఒకటి. ఈ మిక్సీ గిన్నె కూడా వర్క్ అవ్వట్లేదు అన్నమాట, పోయింది. సో ఇది ఏమైనా రిపేర్ అయితే చేయిద్దాం, లేదంటే కొత్తది తీసుకుందాము. చిన్న మిక్సీ గిన్నెతో మనకి ఎక్కువ పని ఉంటుంది కదండి, సో దాని గురించి అన్నమాట.
సో ఫ్రెండ్స్, ఇంకేంటండి ఈరోజు మీరు ఏం రెసిపీస్ చేశారు అనేది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నేను షాప్కి వెళ్ళిన తర్వాత కూడా వాటి ప్రైజెస్ ఎలా పడినాయి, ఇప్పుడు ప్రజెంట్ ఏ ప్రైజెస్లో ఉన్నాయి అనేది కూడా చెప్తాను. ఆన్లైన్లో కంటే నాకు ఆఫ్లైన్లో వెళ్ళి తీసుకోవడం అనేది ఎక్కువ ఇష్టం అన్నమాట. ఆన్లైన్లో ఆఫర్స్ ఉంటాయి కానీ మా హస్బెండ్కి అసలు నచ్చదు ఆన్లైన్ షాపింగ్ అనేది. సో డ్రెస్సెస్ ఏమైనా క్లాత్స్కి సంబంధించిన చిన్న చిన్న వాటికైతే నేను ఆన్లైన్ యూస్ చేస్తాను, కానీ ఇలా కుక్కర్స్ ఇలాంటివి తీసుకోవాలంటే డైరెక్ట్ షాప్కి వెళ్ళి పర్చేస్ చేయవలసింది అన్నమాట. ఇంకా ఇవన్నీ కవర్లో అయితే పెట్టేసుకుంటున్నానండి. యాక్చువల్గా మనం కొనేటప్పుడు ఏదైనా సరే ప్రైస్ చాలా ఎక్కువ ఉంటుంది, ఇవి మార్చేటప్పుడు మాత్రం వాళ్ళు రీజనబుల్గా అయితే తీసుకోరన్నమాట, చాలా తక్కువ కాస్ట్ కడతారు. ఇప్పుడు ఎక్స్చేంజ్ ఆఫర్ అయితే ఉంది కాకినాడ ఒక షాప్లో, సరే ఇంకా ఎక్స్చేంజ్ ఆఫర్ ఉంది కదా అని చెప్పేసి ఇంకా కలిసి వస్తుంది అనేసి ఈ టైంలో మారుస్తున్నాను. నేను ఆన్లైన్లో కూడా ప్రైజెస్ అనేవి చెక్ చేశానండి, ఆన్లైన్కి ఆఫ్లైన్కి కొంచెం వేరియేషన్ అంటే ఉందన్నమాట, అంటే ఎక్స్చేంజ్ గురించి ఉంది లేదంటే నార్మల్గానే పడుతుందన్నమాట. ఇంక ఇవన్నీ ప్యాక్ చేసి పక్కన పెట్టాను, ఈయన ఆఫీస్కి అయితే వెళ్ళారన్నమాట, వచ్చిన తర్వాత తీసుకువెళ్తాను అన్నారన్నమాట. ఇంకా అందుకనేసి ఫస్ట్ అయితే నేను రిపేర్ షాప్కి అయితే వెళ్ళామండి, రిపేర్ షాప్లో చూపించాను. మిక్సీ చిన్న మిక్సీ గిన్నె అయితే అవుతుంది అనేసి చేశారు, అలా చేసినందుకు 50 రూపీస్ తీసుకున్నారండి. అదే కొత్త గిన్నె తీసుకోవాలి అంటే 700 అంటే ఇప్పుడు దానికున్న ప్రైస్. ఇంకెందుకు ఇది వర్క్ అవుతుంది అన్నప్పుడు కొత్తది తీసుకోవడం అనేసి దీన్ని బాగు చేయించేశానమాట. ఇంకా కుక్కర్ షాప్కి వెళ్ళాను, ఇక్కడ చాలా కంపెనీలు ఉన్నాయన్నమాట. నేను ఏంటంటే ప్రెస్టేజ్ ప్రిఫర్ చేశాను, ప్రెస్టేజ్ అనేది లాంగ్ లాస్టింగ్ వస్తుంది కదా, 5 ఇయర్స్ వారంటీ ఉంది. ఇంక ఇది 2200 ఆ రేంజ్లో పడిందండి. నా ఓల్డ్ కుక్కర్కి 600 ఎంతో కట్టారు అన్నారన్నమాట. ఇంకా అన్ని పోను కొంచెం పడినాయి. ఇంకా వచ్చేటప్పుడు గోవా అయితే తీసుకున్నాము, మా పిల్లలకి గోవా చాలా ఇష్టం. ఇంటికి వచ్చేసరికి ఫుల్గా హెడ్ఏక్ వచ్చిందండి. ఇంకా పాలు కాసి కొన్నేమో పెరుగు తోడంటికి పక్కకు పెట్టేసి కాఫీ అయితే పెట్టుకున్నాను. మా ఆయన గారు అయితే నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేసి ఆఫీస్కి అయితే వెళ్ళిపోయారన్నమాట. ఇంకా టీ పెట్టుకుని టీ తాగుతూ కాసేపు అలా రిలాక్స్ అయిపోయాను. పాలు చాలా చిక్కుగా ఉన్నాయండి, ప్యాకెట్ పాలు మాకు పాలు వచ్చేవి. అతను ఏంటంటే ఇప్పుడు కొంచెం 10 డేస్ నుంచి మాకు పాలు వేయటం లేదు, అందుకని బయట నుంచి ప్యాకెట్ పాలు అయితే తెచ్చుకుంటున్నాం. దాని గురించి పిల్లలకు కూడా పాలు సరిగ్గా ఇవ్వట్లేదు అన్నమాట, ప్యాకెట్ పాలు ఇవ్వడం ఎందుకు అనేసి. పాలల్లో కొంచెం టీ పౌడర్ అలానే బెల్లం పౌడర్ చేసి ఉంచుకుంటాను. నాకు అన్నమాట డైలీ అయితే టీ తీసుకోను, ఎప్పుడైనా హెడ్ఏక్ అనిపిస్తే టీ కానీ కాఫీ కానీ తీసుకుంటా అన్నమాట. ఇంకా టీ పెట్టుకుని కాసేపు టీ తాగుతూ అలా రిలాక్స్ అయిపోయానండి. ప్రైజెస్ అయితే స్టీల్ సామాన్ ఏంటి సీవండి ఇవన్నీ కూడా చాలా కాస్ట్ పెరిగిపోయినాయి. నేను 3 లేయర్ స్టీల్ కడాయి ఒకటి ప్యాన్ ఒకటి తీసుకున్నాను, అవి కూడా కాస్ట్ ఎక్కువగానే ఉన్నాయి. ఆన్లైన్లో కూడా సేమ్ ప్రైజెస్ ఉన్నాయండి, ఆన్లైన్కి ఆఫ్లైన్కి పెద్ద వేరియేషన్ ఏం లేదన్నమాట. 3 లేయర్ స్టీల్ వాటిలో కూడా కుక్ చేసుకుంటే మంచిది అంటున్నారు, అవేమీ అడుగు మాడిపోవట్లేదు. నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో మీకు చూపించాను, ఇది ముందు అప్లోడ్ చేయాలి ఆ వీడియో తర్వాత అనమాట. నేను కన్ఫ్యూజ్ అయ్యి ఫస్ట్ ఆ వీడియో రిలీజ్ చేసేసాను. నేను పాత వీడియోలో కూడా చేశాను స్టీల్ కడాయి, చాలా బాగా పనిచేసిందండి, అస్సలు అడుగు మాడిపోకుండా చక్కగా వచ్చింది అన్నమాట. ఇంకా ఈవినింగ్ పిల్లలకి స్నాక్స్ పెట్టేసి వాళ్ళైతే గేమ్స్కి వెళ్ళిపోయారండి, వీడియో అయితే షూట్ చేయలేదన్నమాట. కొంచెం టైర్డ్ అయిపోయాను, బాగా హెడ్ఏక్ వస్తుంది. ఇంక మార్నింగ్ చికెన్ కర్రీ ఉండిపోయింది, రసం కూడా పెట్టానమాట, అందుకని చెప్పేసి ఎగ్ ఆమ్లెట్ అయితే వేసేస్తున్నాను. ఇంకా ఒక్కొక్కరికి ఏం వేస్తానులే అని చెప్పేసి ఒకేసారి ఆనియన్స్ కట్ చేసుకుని ఒకటే ఆమ్లెట్ పెద్దదిగా వేసేసానండి. ఆనియన్స్ చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేసుకుని చక్కగా పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకుని ఆమ్లెట్ ఒకటే పెద్దది వేసుకుని చేస్తాం అన్నమాట. ఆనియన్స్ ఎప్పుడూ కూడా చిన్నగా కట్ చేసుకుంటేనే ఆమ్లెట్కి టేస్ట్ బాగా అనిపిస్తుంది, బాగుంటుంది. ఇంకా పచ్చిమిర్చి కూడా తీసుకున్నాను అన్నమాట, పచ్చిమిర్చిని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకున్నాను. చాలామంది వస్తుందని చెప్పేసి మీరు ఎప్పుడైనా యాడ్ చేశారా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇంకా ఇందులోనే కొత్తిమీర కరివేపాకు అన్నీ వేసుకున్నాను అన్నమాట, బాగుంటుందండి అన్నీ వేసుకుని. టమాటా కూడా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇవన్నీ చేతితో బాగా కలిపేసుకున్నాను అన్నమాట, గమ్ముని ఆనియన్స్ బాగా మగ్గుతాయి కదా ఆమ్లెట్లోకి. ఇందులోకి టేస్ట్కి సరిపడినంత సాల్ట్, రెడ్ చిల్లీ పౌడర్ అలానే పసుపు వేసుకున్నాను. ఇంకా ధనియా పౌడర్ జీరా పౌడర్ కూడా యాడ్ చేసుకున్నాను అన్నమాట కొంచెం కొంచెంగా. ఇవి బాగా మిక్స్ చేసుకుని ఇందులోకి ఎగ్స్ అయితే మా పిల్లలు ఏంటంటే ఎగ్ ఎగ్లా పెడితే అస్సలు తినరండి, ఆమ్లెట్ అయినా లేదంటే ఎగ్ చిదిపేసి మామూలుగా ఫ్రై కింద చేస్తే తింటారన్నమాట. ఎగ్ బాయిల్ చేసేసి ఫ్రై చేసి కర్రీ చేస్తే అసలు ఆ ఎగ్ ఎందుకు అంత ఇష్టంగా తినరు, అదేంటో మరి. ఒక్కొక్కరికి ఒక్కొక్క వెరైటీ. ఇంకా స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్లోకి ఆయిల్ వేసాను. నేను ఆమ్లెట్లోకి ఆయిల్ అనేది ఎక్కువ వేస్తాను అన్నమాట, ఆమ్లెట్ ఏంటో నాకు ఆయిల్ ఎక్కువ వేసుకుంటేనే ఆమ్లెట్ టేస్ట్ అనేది బాగుంటుంది. ఇంకా
చూసారు కదా ప్యాన్లోకి ఇదంతా కలిపిన మిక్స్ అయితే వేస్తాను. ఇంకా ఒకటే ఆమ్లెట్ అయితే ఇంకా కట్ చేసుకుని తీసుకోవచ్చు. మళ్ళీ ఒక్కొక్కరికి సపరేట్గా వేసి అంత ఓపిక లేదండి ఈరోజు. ఇంట్లో పని, బయటికి వెళ్ళి రావడం, ఇంకా వీడియో కూడా నేను కొన్ని కొన్ని స్కిప్ చేస్తానమాట. పిల్లలకి స్నాక్స్ పెట్టింది ఇదంతా తీస్తాను. ఇంకా ఆమ్లెట్ అయితే ఇలా తిరగబెట్టేసుకున్నాను. దీన్ని 4 pieces కింద ఇందులోనే అన్నమాట. ఏమన్నా లోపల పచ్చిగా ఉన్నా కుక్ అయిపోతుంది అన్న ఉద్దేశంతో ఇక్కడే కట్ చేసేసాను. ఇంక చికెన్ ఉంది కదా అది వేసుకుని అయితే తినేసారు అన్నమాట. ఏం ఇబ్బంది అయితే పెట్టలేదు నన్ను.